ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్. నేను మీ సుచి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇలా కూరగాయ మొక్కలకు కానీ, పండ్ల మొక్కలకు కానీ, లేకపోతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ, అన్ని మొక్కలకి ఇచ్చుకునేటువంటి సమ్మర్ ఫర్టిలైజర్ నేనైతే ఇవాళ మొక్కలకి అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఇలా ఇవ్వటం వల్ల మొక్కలు సమ్మర్లో కూడా మనకి మంచి పూత కాపు అనేది వస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, అంతా కూడా పూత మీద ఉంది. చక్కగా కాయలు అయితే, దొండకాయలు అయితే వచ్చినాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి, కాయలు అయితే వచ్చినాయి. ఇలా రావాలంటే మనం ఒక మంచి రిచ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి మొక్కలకి. అది ఈరోజు నేను ప్రిపేర్ చేసి మొక్కలకి అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఆ ప్రిపరేషన్ ఏంటి, ఆ ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలి ఏంటనేది నేను చెప్తాను. సో ఇప్పుడైతే ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. బ్రాండింగ్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి చూస్తారు కదా, ఇదొకటి. తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే ఉంది, ఒక రెండు ఇంగ్రీడియంట్ అయితే సరిపోతుంది అనమాట ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి. సమ్మర్ ఫర్టిలైజర్లో ఇది ఒక ఫర్టిలైజర్, చాలా బెస్ట్ ఫర్టిలైజర్, చాలా బాగా పనిచేస్తుంది. చూస్తున్నారు కదా, ఇవి నేను ఒక 3 డేస్ ఫర్మెంటేషన్ చేశాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పొటాటో పీల్స్ అనమాట. ఇవన్నీ కూడా పొటాటో పీల్స్ వేసి నేను బాగా ఫర్మెంటేషన్ చేయించాను. చూస్తున్నారు కదా, నురగంత వచ్చేసింది, బాగా ఫర్మెంటేషన్ అయింది, కొంచెం స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఇవి ఇలా ఉండాలంట మొక్కలకి ఇచ్చేటప్పుడు. తర్వాత వచ్చేసి ఇది, ఇదేంటంటే పుల్లని మజ్జిగ. ఇది నేను తయారు చేసి పెట్టాను, ఒక 2-3 డేస్ అయితే అయింది. ఇలాంటి మజ్జిగను మనం మొక్కలకి అయితే ఇవ్వాలి. చూడండి, ఇది పుల్లటి మజ్జిగ అనమాట. సో ఈ రెండింటినీ కలుపుకొని మనం మొక్కలకి అయితే ఇద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, మనం ఇది వేస్ట్గా పాడేస్తూ ఉంటాము. మనం పీల్ ఆఫ్ చేసిన తర్వాత పొటాటోస్ని ఇది పాడేయకుండా మొక్కల్లో ఇలా డిప్ చేసి పెట్టేసుకోండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది డిప్ చేసి పెట్టేసి ఒక 2 or 3 డేస్ వరకు ఇలా ఫర్మెంటేషన్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా వచ్చేస్తుంది. దీన్ని మనం ఇప్పుడు మొక్కలకైతే ఇద్దాము. ఇది కూడా మనకి ఇంట్లో దొరికేటువంటి పదార్థాన్ని మజ్జిగ, పుల్లని మజ్జిగ అనేది మనకి ఇంట్లో దొరుకుతూ ఉంటాం. మిగిలిపోయింది కానీ, లేకపోతే పుల్లటిగా ఉన్నటువంటి పెరుగును కానీ చిలిగితే ఇలా మనకి మజ్జిగ అనేది వస్తుంది. సో దీన్ని, ఈ రెండింటిని మనం యూజ్ చేసుకొని మొక్కలకైతే ఇద్దాము. ఫస్ట్ వచ్చేసి దీన్ని యాజ్ డీజ్గా డైల్యూషన్ అనేది చేసేద్దాం. ఎందుకంటే ఇలా డైరెక్ట్గా ఇవ్వకూడదు, కొంచెం డైల్యూషన్ చేసేసి మొక్కలకు అప్లై చేసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడైతే డైల్యూషన్ చేసేద్దాం. రండి, మొక్కలకి ఇచ్చేటప్పుడు ఫస్ట్ వచ్చేసి దీన్ని మనం వడపోసుకుందాం. ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి, సో అందువల్ల నేను వడపోసుకుంటాను. లేదా మీరు చిన్న చిన్న మొక్కలు వేసుకున్నట్లయితే ఇలా పీల్ ఆఫ్ చేసుకొని వేసుకోవచ్చు డైరెక్ట్గా. సో దీన్ని మాత్రం డైరెక్ట్గా వాడుకోవచ్చు అనమాట మజ్జిగ. దీంట్లో ఏ విధమైనటువంటి వడపోత ప్రక్రియ అనేది లేదు. దీనికి మాత్రం ఇలా వడపోసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి దీన్ని వడపోసేద్దాం. తీసేసుకొని ఇలాగా మొత్తం కూడా వడపోసేసుకొని ఈ పీల్ అనేది పక్కన పెట్టేయండి. దీన్ని తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను. సో మనకి ఈ లిక్విడ్ అనేది వచ్చేసింది, ఒక మనకి 3/4 వరకు వచ్చేసింది అనమాట మనకి లిక్విడ్ ఫర్టిలైజర్. సో దీన్ని మనం ఒక బకెట్ వాటర్ తీసుకొని దీంట్లో డైల్యూషన్ అనేది చేసేద్దాం. ఫస్ట్ దీన్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇది తర్వాత దీన్ని కూడా మనకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మనం వేస్ట్గా పడేసేటువంటి వంటింటి వ్యర్థాలతోటి మనం సమ్మర్లో ఇలాంటి ఫర్టిలైజర్ కనుక ఇచ్చామంటే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. దీనికి అదనంగా ఇంకొకటి నేను కలుపుతున్నా, ఏంటంటే మీకు లాస్ట్లో కలిపినప్పుడు చెప్పచ్చునని నేను చెప్పలేదు. సో ఇప్పుడు దీనికి ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే కలుపుతాను, చూస్తూ ఉండండి. సో దీనికి ఏం కలుపుతాను అంటే ఒక ప్యాకెట్ సన్ రైజ్ కాఫీ ప్యాకెట్ అనమాట. చూస్తున్నారు కదా, నెస్కెఫే ఒక 1 ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మన మొక్కలన్నిటికీ కూడా నైట్రోజన్ అనేది రిచ్గా ఉంటుంది. ఇందులో మీకు ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తాను, అన్నీ కూడా ఇప్పుడు కలిపినటువంటి మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో. ఇందులో నేను ఆల్రెడీ ఈ పొటాటో పీల్స్కి సంబంధించినటువంటి లిక్విడ్ అయితే మీకు చూపించాను కదా, ఇందులో మనకి పొటాషియం అనేది రిచ్గా ఉంటుంది అన్నమాట. ఈ పొటాషియం ఎక్కువ ఉన్నటువంటి ఈ పొటాటోలో మొక్కలకి పొటాషియం అందుతుంది. సో అందువల్ల మనం ఈ తొక్కలను వేస్ట్గా పారేయకుండా దీంట్లో ఉన్నటువంటి పొటాషియం అనేది మనకి మొక్కలకి ఇవ్వడానికి అయితే తోడ్పడుతుంది. సో అందువల్ల నేను ఈ పొటాషియం ఉన్నటువంటి ఈ పీల్స్ని అయితే ఉపయోగించాను. తర్వాత వచ్చేసి మజ్జిగ, మనకి మజ్జిగ ఉంది కదా, మజ్జిగలో మనకి మంచి
హానికరం కానిటువంటి ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి, అది మనకి తోడ్పడతాయి, తర్వాత అదేవిధంగా మొక్కలకు కూడా సహాయపడుతుందంట. లాక్టోబాసిల్లస్ అటువంటి ఒక మంచి ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, మనం ఇలా మజ్జిగని అప్లై చేసినప్పుడు మట్టిని సారవంతం చేస్తుంది. అదేవిధంగా వానపాములు గుల్లగా ఉండేటటువంటి మట్టిని లూజ్గా చేస్తుంది అనమాట. లూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, వానపాములు చక్కగా ఆ మట్టిలో తిరిగి వాటికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు తీసుకొని నేలని గుల్లబారేస్తుంది. గుల్లబారేయటం వల్ల ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా మొక్క అనేది వాటికి గాలి అంది, గాలిలో ఉన్నటువంటి నత్రజని అందుతుంది, తర్వాత మొక్క కూడా బాగా పెరగడానికి తోడ్పడుతుంది అనమాట. అందువల్ల మనం వానపాములు మనకి స్నేహితులు అంటాం కదా, సో అలా మనకి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఈ మజ్జిగని వేయటం వల్ల. సో ఇప్పుడు నేను ఇది కూడా యాడ్ చేస్తాను, ఈ కాఫీ పౌడర్ అనేది. ఈ విధంగా అయితే మనం కలిపేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు మనం మొక్కలకి ఇలా మంచి లిక్విడ్ పెట్టలేదు, హోమ్ మేడ్గా మనకి ఎక్కడికి బయటకు వెళ్ళకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నా ఛానల్ అన్నీ కూడా ఇట్లా హోమ్ మేడ్గా తయారు చేసుకున్నటువంటి ఫర్టిలైజర్సే ఉంటాయి, మీరు కూడా మీ మొక్కలకి ఇలా ఇవ్వచ్చు అనమాట. సో దీన్ని బాగా కలబెడదాము. ఈ ఒక ప్యాకెట్ వేసాం కదా, ఈ కాఫీ పౌడర్ కూడా ఇలాగా కలబెట్టేసుకోండి. చూసారా చేంజ్ అవుతుంది, ఈ వాటర్ అంటే లిక్విడ్ మనం ఏదైతే వేసామో అవి చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం మొక్కలకి అయితే అన్ని మొక్కలకి ఇవ్వండి, ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ పండ్ల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ అన్నిటికి కూడా ఇచ్చుకునేటువంటి ఆల్ ఇన్ వన్ లిక్విడ్ ఫర్టిలైజర్. సో ఇప్పుడైతే నేను మా మొక్కలకి అయితే ఇచ్చేస్తాను, చూడండి వీటికి అయితే ఇస్తున్నా. మొక్కలకు సరిపడా ఇవ్వండి, అదేవిధంగా ఎక్కువ ఇవ్వకండి. ఎక్కువ ఇవ్వటం వల్ల మనకి వేస్ట్ అవుతుంది, మీకు ఎప్పుడు చెప్తానే ఉంటాను, ఎక్కువ ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా మనకి కిందకు దిగకూడదు అనమాట, సరిపోవాలి. ఈ మనం ఇచ్చినటువంటి లిక్విడ్ అనేది కుండీకి సరిపోయే విధంగా ఇవ్వండి. ఇలా కలబెట్టుకొని అన్ని మొక్కలకి ఇచ్చేద్దాం. ఫర్టిలైజర్ అయితే అన్ని మొక్కలకి ఇచ్చేసాను మా మొక్కలకి. సో ఇప్పుడు మనం ఆ వేస్టేజ్ ఉంది కదా, పీల్స్ అయితే ఏం చేయాలో చెప్తాను చూడండి. పీల్స్ అనేవి ఇలా మనం కుండీల్లో వేసుకోవచ్చు అనమాట, ఇలా వేసుకోండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది, నేను ఇలాగే వేస్తాను. ఇలా వేయటం వల్ల చక్కగా పచ్చగా ఉంటుంది, ఎండిపోకుండా మొక్క అనేది ఎప్పుడు కూడా ఎండిపోకుండా డ్రై అయిపోకుండా సమ్మర్లో కూడా చాలా హెల్దీగా ఉంటుంది. సో అందువల్ల నేను ఇక్కడ వేసాను. అదేవిధంగా ఇప్పుడు మనం మిగిలినటువంటి ఈ పిప్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ వేసేసేయండి. ఇలా వేసేసి సర్దేసుకోండి, ఇలా వేసేస్తే సరిపోతుంది. ఇంకా దీనికి ఏమి చేయవసరం లేదు, దీంట్లో ఎక్కువ న్యూట్రిషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇదండి ఇవాళ ఫర్టిలైజర్, సమ్మర్ ఫర్టిలైజర్ అయితే నేను మొక్కలకి అయితే ఇచ్చాను. మీ మొక్కలకి ఇచ్చారో లేదో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మొక్కలు అయితే చక్కగా ఇలా గ్రీనరీ ఉండాలన్నా కూడా మంచి మంచి సమ్మర్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి ఈ సమ్మర్లో. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.